క్యాబేజీ పెసరపప్పు పొడి కూర తయారు చేసే విధానం. ముందుగా కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ 1/2 కేజీ, పెసరపప్పు 1 కప్, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు సరిపడంత, వెల్లుల్లి రెబ్బలు, తిరగమత గింజలు. ఇప్పుడు మనం 1/2 కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీకి 1 కప్పు పెసరపప్పు, అంటే పొడి కూరలాగా చేస్తున్నాం మనం. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇది క్యాబేజీ పొడి కూర కాబట్టి మనం ఆయిల్ చాలా తక్కువే పడుతుంది, కొంచెం వేసుకోవాలి. పప్పు కొద్దిగా మెంతులు, జీలకర్ర ఆవాలి, ఎండుమిరపకాయలు ఒక 2 వేస్తున్నాను. అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా పేస్ట్, ఓకే ఒక 1 2 అట్లా వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు కలిపి మనం వేసుకున్నాం కదా ఆ పేస్ట్ కొద్దిగా వేయించి పప్పులను పోయేట పెసరపప్పు క్యాబేజీ పెసరపప్పు వేసుకున్నాం కదా వేసుకుని 1 గ్లాస్ నీళ్ళు అంతే. కొద్దిగా పసుపు, వేసి అంతా ఒకసారి కలయి తిప్పి మూత పెట్టేస్తే ఇది క్యాబేజీ పెసరపప్పు కూర. ఇది మన ఏంటంటే పొడి కూర అయితే మనం చపాతీలో కూడా తినచ్చు, అన్నంలోకి తినచ్చు, ఈవినింగ్ చపాతీ రోల్స్లో చేసుకుని అలా కూడా తినచ్చు. కుక్కర్లో పెడితే ఏంటంటే మొత్తంగా బాగా పేస్ట్ అయిపోతుంది. చూద్దాం అయిపోతుంది. క్యాబేజీ పెసరపప్పు పొడి కూర తినడానికి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా బాగుంటుంది తినడానికి. మీరు కూడా ట్రై చేయండి.